చూసాం ఈరోజు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇండైరెక్ట్గా సిగ్గు శరం. మానం ఏ పార్టీలో ఉంటారో ఎప్పుడో తెలియదు, ఇప్పటికి ఎన్ని పార్టీలు మారారో తెలియదు. ఫస్ట్ సైకిల్ ఎక్కాడు, తర్వాత 89లోన ఎప్పుడో ఓడిపోతే ఎత్తి ఎగిరి కాంగ్రెస్కి వచ్చారు, మళ్ళీ సైకిల్ ఎక్కారు, మళ్ళీ మా బాస్ పుణ్యమా అని ఎమ్మెల్యేయడు, మళ్ళీ ఇప్పుడు సైకిల్ ఎక్కుతాడో ప్రత్యామ్నాయానికి వెళ్తాడో తెలియని పరిస్థితులు. ఎందుకే మీకు అందరికీ మళ్ళీ ఏమన్నా అంటే మాది 80 సంవత్సరాల చరిత్ర, మీ 80 సంవత్సరాల చరిత్రలో నువ్వు 5 పార్టీలు మారు, నీ రాజకీయ జీవితంలో నికాస్గా ఒక దగ్గర ఉండలేవు. ఎందుకు మీరు ఊరికినే మేము పెద్ద సంగతులు, మేము తోపులు, మేము తురుంకాలని చెప్పుకునేదానికి. మా నాయకుడు భిక్షతో మొన్నది ఎమ్మెల్యే మొన్న కానీ మా నాయకుడు కానీ అది కానీ ఇవ్వకుండా ఉండుండేనా, మొన్న వాడితో నీ రాజకీయ జీవితం సమాప్తం. 2019 మూసేసిన వాళ్ళు ఏదో గుడ్డిలో మెల్ల అయ్యావు. మీరంతా పెద్ద మనుషులు, 20 సంవత్సరాలు 40-50 అధికారం ఉంటే అడిగి వెళ్ళిపోవటం, అధికారం విమర్శించడం మనకు పని కాకపోతే ఇదే మీ పెద్దరికమా? ఏమన్నా అంటే మేము పెద్ద సంగతి ఒక్కోసారి మాట్లాడేటప్పుడు నిజమే ఇట్లాంటి వాళ్ళకి ఒక్కోసారి తెలుస్తుంది అన్నమాట. ఇట్లాంటి విశ్వాసఘాతకులకి సరేలే ఏడ పొడిచాడు వీడు, రేపు మళ్ళీ వాళ్ళకి పొడుపు ఉంది. ఏడ ఫస్ట్ ఆడు పొడిచే ఏడకు వచ్చాడు, ఈసారి మమ్మల్ని పొడిచాడు, రేపు నా సమరంగా చంద్రబాబు నాయుడికి ఏడ పొడిస్తే ఏడ నుంచి వస్తుందో తెలీదు. అట్లాంటి పరిస్థితిలో వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే పరిస్థితి ఇండైరెక్ట్గా దమ్ముంటే మాట్లాడవా. నేనే చెప్తున్నా, ఆనం రామనారాయణ రెడ్డి పేరిట్టే చెప్తున్నా, నీకు దమ్ము ఉంటే సిగ్గు శేరం ఉంటే నేరుగా మాట్లాడు. డొంక తిరుగుడు నా కేసులు లేవు, నేనేం వేరే హైదరాబాద్లకు పోయి రాట్లా, నేనేం సిబిఐ కేసులు లేవు నాకు, ఇవన్నీ ఎందుకని? ఈసారి ఇక్కడ పోయినా నువ్వు టపాల్ ఏడ పోటీ చేస్తావు చెప్పు, ఏడ పోటీ చేస్తావు టపాల్ ఊరిన చెప్తుంటారు. నెల్లూరు నగరంకి వచ్చేస్తాను, ఈయన వస్తాడని చెప్పి ఇంకొక ఆయన 4 సంవత్సరాలు కనిపోయిన ఆయన ఒక ఆయన వస్తాడని మూట్లు ఎత్తుకొస్తారని రెండ్రా నాయన ఎంతమంది వస్తారు చూసుకుందాం, తెలుసుకుందామా, సిద్ధంగా ఉన్నామా? గెలిపించాలన్నా ఓడిచ్చాలన్నా పైన భగవంతుడు రాత్రి రాయాలి, కింద ఉన్న ప్రజలు ఓట్లు వేయాలి. మీలాంటి వాళ్ళకి 4 సంవత్సరాలు కనిపోయిన ఆయన ఒక ఆయనకి, ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో తెలియని ఒక ఆయనకి కూడా ప్రజలు ఓట్లు వేస్తారా? ఇంకా ఇక లే అయిపోయింది, సీడీ జించేటివే మీ పరిస్థితులు.